15 మంది వార్డు కౌన్సిలర్లతో ఎంపీ కేసినాని వచ్చినట్టు తెలుస్తుంది. ఉత్కంఠగా అయితే ఉంది. ముళ్ల కంచెలు బారికేట్లు భారీగా ఏర్పాటు చేశారు. మనం విజువల్స్ లో కూడా చూస్తున్నాము. పోలీసులు భద్రత పెంచారు. మున్సిపాలిటీ పరిధిలో 144 సెక్షన్ కూడా ప్రస్తుతం అయితే అమల్లో ఉంది. కొండపల్లి మున్సిపల్ చైర్మన్ వైస్ చైర్మన్ ఎన్నికైతే ఉత్కంఠ రేపుతుందని చెప్పాలి. 15 మంది వార్డు కౌన్సిలర్లతో ఎంపీ కేసినాని వచ్చారు. అక్కడ ముళ్ల కంచెలు బారికేట్లు కూడా ఏర్పాటు చేసినట్టు తెలుస్తుంది. తాజా అప్డేట్స్ మా ప్రతినిధి అనిల్ అందిస్తారు. అనిల్ చెప్పండి, 144 సెక్షన్ కూడా విధించినట్టు తెలుస్తోంది, డీటెయిల్స్ ఏంటి? థ్యాంక్ యూ భవాని. ఏదైతే కొండపల్లి మున్సిపల్ ఎన్నిక మరి కాసేపట్లో చైర్మన్ ఎన్నిక కూడా జరగనుంది. ఎందుకంటే కోర్టు తీర్పు నేపథ్యంలో 10:30 ఈ ఎన్నిక ప్రారంభం కానుంది. ఎందుకంటే కొండపల్లి మున్సిపల్ ఎన్నికల 2 రోజులుగా వాయిదాలు పడుతూ వచ్చింది. అయితే ఈ టీడీపీ నేతలు ఇక్కడ ఎన్నిక జరగనీయకుండా వైసీపీ అరాచకాలు సృష్టిస్తుందని నిన్న కోర్టుకి లంచ్ మోషన్ పిటిషన్ దాఖలు చేశారు. దాంతో కోర్టు కూడా ఈ రోజు 10:30 తర్వాత ఎన్నిక జరపాలని కూడా ఆదేశించారు. అయితే పూర్తి స్థాయి రక్షణ కల్పించి ఇక్కడ ఆ ఎన్నిక జరిపేలా కూడా చూడాలని ఇప్పటికే కమిషనర్ కు ఆదేశాలు జారీ చేయడం జరిగింది. ఈ నేపథ్యంలోనే కొండపల్లి మున్సిపల్ ఎన్నికలు జరిగే ప్రాంతం మొత్తం కూడా 144 సెక్షన్ విధించారు. ఏదైతే విజయవాడ సిపిఐ శ్రీనివాసులు ఉన్నారో ఆయన కూడా అక్కడే ఉండి పర్యవేక్షిస్తున్నారు. ఎక్కడ ఎలాంటి అవాంఛనీయ సంఘట జరగకుండా చైర్మన్ ఎన్నిక జరిగే విధంగా కూడా చర్యలు తీసుకుంటున్నారు. ప్రధానంగా చూసుకున్నట్టే కొండపల్లి మున్సిపాలిటీ ఎన్నిక ఇప్పుడు 3 రోజులుగా ఎన్నిక జరగడం లేదు. ఇవాళ 3వ రోజుగా కోర్టు తీర్పు ఇచ్చిన నేపథ్యంలో ఖచ్చితంగా భారీ బందోబస్తు నడుమ ఈ చైర్మన్ ఎన్నిక జరగనున్నట్లుగా మనకి తెలుస్తా ఉంది. ప్రధానంగా మరి కాసేపట్లోనే కొండపల్లి మున్సిపల్ చైర్మన్ ఎన్నిక కూడా జరగనుంది. ఇప్పుడే టీడీపీకి పూర్తి స్థాయి బలం ఉంది. బలం ఉన్న నేపథ్యంలో ఈ 2 రోజులు కూడా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నేతలు ఎన్నిక జరిగే సమయంలో ఏదైతే హాల్ ఉందో దాంట్లో టేబుల్స్ కుర్చీలు ఎరగొట్టడం తో పాటు దౌర్జన్యాలకు పాల్పడుతున్న నేపథ్యంలోనే వీళ్ళు టీడీపీ కోర్టుకు వెళ్ళడం జరిగింది. కోర్టు కూడా తీర్పు ఇచ్చిన నేపథ్యంలో ఖచ్చితంగా ఈ ప్రాంతంలో 144 సెక్షన్ విధించి ఖచ్చితంగా ఈ కౌంటింగ్ కేంద్రం చుట్టూ కూడా భారీగా బారికేట్లు ఏర్పాటు చేశారు. సుమారు 750 మంది పోలీస్ సిబ్బందిని కూడా ఏర్పాటు చేశారు, బందోబస్తు ఏర్పాటు చేశారు. అంటే ఎక్కడ ఎలాంటి అవాంఛనీయ సంఘటన జరగకుండా కూడా ఈ ఎన్నిక సజావుగా జరిగేలా కూడా అధికారులు ఇప్పటికే చర్యలు చేపట్టారని చెప్పవచ్చు. అయితే ఇంత ఉద్రిక్తత నడుమ అనిల్, మరి ఎన్నిక సంబంధించి ఎంతవరకు జరిగే అవకాశాలు ఉన్నాయి సాయంత్రం 8 గంటలకు? ఖచ్చితంగా ఏదైతే కోర్టు అయితే 10:30కి ఎన్నిక నిర్వహించాలని కూడా కమిషనర్ కు ఆదేశాలు జారీ చేయడం జరిగింది. ఇప్పుడు మరికొద్ది సేపట్లోనే ఈ చైర్మన్ ఎన్నిక జరిగే అవకాశాలు ఉన్నాయి. ఎందుకంటే ఇప్పటికే విజయవాడ సిపి శ్రీనివాస్ తో పాటు అక్కడ ఉన్న సిబ్బంది మొత్తం 700 మంది సిబ్బందితో ఇక్కడ పూర్తి స్థాయి బారికేట్ల నడుమ ఏదైతే ఈ చైర్మన్ ఎన్నిక కౌంటింగ్ ఉందో హాల్ ఉందో దాని చుట్టూ కూడా 144 సెక్షన్ విధించడం జరిగింది. ఇప్పటికే బయట వ్యక్తులను ఎవరిని లోపలికి రానియకుండా ఓన్లీ కౌన్సిలర్లు మాత్రమే అనుమతి ఇచ్చేలాగా చూస్తున్నారు. ఏదైతే ఎంపీ ఎమ్మెల్యే తో పాటు కౌన్సిలర్లను మాత్రమే అనుమతిస్తున్నారు. బయట వ్యక్తులు ఎవరు వచ్చినా ఏ పార్టీ వాళ్ళైనా సరే బయట ఆపేసి వాళ్ళని ఎక్కడ పంపించడం జరుగుతుంది. అయితే పూర్తి స్థాయిలో ఈ ఎన్నిక మాత్రం సజీవుగా జరిగేలా కూడా అధికారులు చర్యలు చేపట్టారని చెప్పవచ్చు భవాని. థ్యాంక్ యూ అనిల్.